अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्लाह आराधिंचाला लेदा बाबालनु आराधिंचाला अल्लाहनु नम्मुकोवाला तावीजुलनु नम्मुकोवाला अल्लाहनु पूजिंचाला लेदा बाबालनु पूजिंचाला अल्लाहनु नम्माला फोटोलनु नम्माला अल्लाहनु नम्माला बोम्मल्नि नम्माला लेदा अल्लाहनि 786 अनि पिलवच्चा अनि मनकि ओक व्यक्ति अडिगि उन्नारु दानिकि नेनु इप्पुडु कुरान लो उन्नटुवंटि ओक वाक्यं चदबोतू उन्नानु दानिकंटे मुंदुगा కురాన్ మరియు హదీసుల్లో కనుక మనం చూసినట్లయితే అల్లా మనకి ఆరాధన పద్ధతులు అన్నీ కూడా నేర్పించారు. ప్రవక్త మోసస్ గారు కూడా దాన్ని పాటించి మనకు చూపించారు. ముఖ్యంగా నమాజ్ చేయమని, వీలైతే డబ్బు ఉంటే హజుమ్రాలు చేయమని, ఇవన్నీ కూడా ఆరాధనలో భాగం. ఏదైతే ఉందో ఆరాధన అంటే ఏంటో మనం ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. మరి ఉపవాసాలు, కుర్బానీలు, సదకా ఖైరాతులు, ప్రార్థనలు, ఇవన్నీ కూడా మనకి ఇంకా అనేక విషయాలు మనకి ఖురాన్లో ఆరాధన ఎలా ఉందో, అల్లాని ఎలా చేరుకోవచ్చో, అల్లాని ఎలా ఆరాధించాలో ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. ముందుగా నేను ఇప్పుడు ఖురాన్లో చెప్పబడ్డటువంటి 6236 వాక్యాలు మరియు 114 సూరాలు 30 భాగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. వీటిల్లో ఎక్కడా కూడా మనకి అల్లాతో పాటు వేరే వారిని కూడా నమ్మండి, వేరే వారిని కూడా ఆశ్రయించండి, వాటి ద్వారా కూడా అల్లాని చేరుకోండి అని ఎక్కడ చెప్పినట్లయితే మనకి ఎటువంటి ఆధారాలు అయితే లేవు. ప్రతి ప్రవక్త కూడా 124,000 మందికి పైగా వచ్చిన ప్రవక్తలు చూసినట్లయితే కనుక ఇస్లాంలో ప్రతి ఒక్కరు కూడా లా ఇలాహ ఇల్లల్లా అనే పదం గురించి పనిచేయడం కోసం వచ్చారు అని, దాని యొక్క అర్థం సృష్టికర్త అల్లా మాత్రమే, ఆ అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు అనే దాని గురించే చెప్పడం కోసం ఇంతమంది ప్రవక్తలను ఎన్నుకోవడం జరిగిందని, దీనిని ప్రజలకు అర్థం చేపించడం కోసమే అనేక రకాల కాలాలలో, యుగాలలో, చరిత్రలలో వారి వారి భాషల్లో నుంచే కొంతమందిని ప్రవక్తలను ఎన్నుకొని వాటి వాళ్ళ ద్వారా కొన్ని గ్రంథాలు, మహిమలు ఇచ్చి ప్రజలకు ఈ యొక్క జ్ఞానాన్ని ఇవ్వటం జరిగింది అని ఖురాన్లో తెలియజేయడం జరిగింది. అలా వచ్చిన దాంట్లోనే మరి తౌరాత్ గ్రంథం కానీ, జబూర్ గ్రంథం కానీ, ఇంజిల్ గ్రంథం కానీ, ఖురాన్ గ్రంథం కానీ, అంతకుముందు అనేక లేఖనాలు, అనేక గ్రంథాలు కానీ, వీటన్నిటి గురించి కూడా ఖురాన్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను ఖురాన్లో ఉన్నటువంటి ఒకటే ఒక్క సూరాన్ని చదివి దీనికి సమాధానంగా చెప్తూ ఉన్నాను. ఇంకా అనేక సూరాలు, అనేక వాక్యాలు ఉన్నాయి, కాకపోతే ఒకటే సూరాన్ని చదివినిపిస్తున్నాను. అది ఖురాన్లో ఉన్నటువంటి మొట్టమొదటి సూర. ఈ యొక్క సూరా గురించి అల్లా సుమతల ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారికి. ఏమిటి అంటే, ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నేను మీకు 7 వాక్యాలను ఇస్తున్నాను, 7 వాక్యాలను మళ్ళీ మళ్ళీ ఇస్తున్నాను, 7 వాక్యాలని ముకమ్మలు చేయడం కోసం పూర్తి ఖురాన్ని నేను మీకు ఇస్తున్నాను అని అల్లా సుమతల తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క 7 వాక్యాలలో ఏముంది అని అంటే కనుక, ముందుగా ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. దానికంటే ముందుగా ఇంకొక విషయం, ప్రతిరోజు ప్రతి నమాజులో ప్రతి రకాతులో ఇది చదవకపోతే నమాజే కాదు. ఇమాం కానీ, ఇమామం వెనుక నిలబడ్డ ముక్తదీలు కానీ, ప్రతి ఒక్కరూ బయటకో మనసులోనో ఎక్కడొకొక్కడ ఈ యొక్క సూరాన్ని ఖచ్చితంగా చదువుకోవాలి అని చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అనేక ఆదేశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రతి ముస్లింకి కూడా తెలుసు, కానీ దాని అర్థం ఏమిటో ఇప్పుడు నేను చదివి వినిపిస్తూ ఉన్నాను. ముందుగా ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మాన్ ఇర్రహీమ్ మాలిక్ యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్ ఇహ్దిన సిరాతల్ ముస్తఖీమ్ సిరాతల్ లదీన అల్హమ్త అలైహిమ్ గైరిల్ మగ్దూబి అలైహిమ్ వలదాలీన్ ఆమీన్. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను, అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రశంసలు, పొగడతలు అన్నీ కూడా అల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే సమస్త లోకాలకు పోషకుడు. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అల్లా మాత్రమే, అల్లానే. మరి ప్రతిఫల దినానికి, ప్రళయ దినానికి యజమాని కూడా అల్లానే. ఓ అల్లా, ఓ అల్లా, మేము నిన్నే ఆరాధిస్తూ ఉన్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తూ ఉన్నాము. వల్ల మాకు రుజుమార్గం, సన్మార్గం చూపించు. వల్ల నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురి కాని వారి, అపమార్గానికి లోను కాని వారి మార్గం, ఏదైతే మంచి మార్గం ఉందో, స్వర్గానికి వెళ్ళే మార్గం ఉందో, ఆ మార్గం మాకు చూపించు వల్ల ఆమీన్. ఇది ఖురాన్లోని మొట్టమొదటి సూరాలోని ఉన్నటువంటి 7 వాక్యాల యొక్క అర్థం.
ప్రతి ప్రవక్త ద్వారా కూడా అనేక రకాల పద్ధతుల్లో ఇదే ఈ యొక్క భావాన్ని ప్రజలకు నేర్పించడం చెప్పడం జరిగింది మరి ఇంత క్లియర్ గా మనం ఫాతిహా అనే యొక్క సూరని ఇప్పుడు మనం ముందు పెట్టుకొని దాని యొక్క అర్థం చూడటం జరిగింది ఇక ఎవరు ఎవరికి ఏ విధంగా ఆలోచన వస్తుందో మరి ఎవరు దీన్ని అర్థం చేసుకోవాలో మరి ఎవరిష్టం వాళ్ళది నేను ఖురాన్ లో ఉన్న వాక్యాన్ని చదివి వినిపేయడం జరిగింది నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను అల్లాహ్ మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకొని ఏదైతే ఖురాన్ మరియు హదీసులను మాకు అందించారో వాటిని మేము తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అలా ఇబ్రహీం అలైహిస్ గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతపై శాంతి సేవకాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతపై శాంతి సేవకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగానే వారసును చేసి అంతిమ దినం రోజు వసలిత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మా అందరికీ కూడా ఇహలోకంలో సమాజ జీవితంలో పరలోకంలో అన్ని విధాలుగా మాకు సహాయం చేయండి వల్ల ఆమీన్.